చుక్లా మరదనం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వభో ఉపశాంతయ ఓం శ్రీగురుభ్యో నమ రామ్ కృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో భూతత్వపు రాసుల హవా కొనసాగబోతుందండి మనకున్నటువంటి భూతత్వపు గల రాసులు ఏంటండి వృషభ రాశి కన్యారాశి మరి మకర రాశి ఈ మూడు రాశులలో జన్మించినటువంటి వారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం శుభకృత్ నామ సంవత్సరం ఈ శుభకృత్ నామ సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మరి భూతత్వ రాసుల హవ అనేది కూడా కొనసాగబోతుంది ఎందుకంటే చాలా అదృష్టవంతమైనటువంటి విషయం అండి ఇది ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి ఉందనుకోండి వృషభ రాశికి అధిపతి ఎవరండి శుక్రుడు శుక్రుడు శుభకృతు నాభ సంవత్సరంలో ధాన్యాధిపతి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి విషయం అండి ఇప్పుడు కన్యా రాశి ఉందనుకోండి కన్యా రాశిలో ముఖ్యంగా భూతత్వ రాశి కన్యా రాశి దీనికి అధిపతి కూడా బుధుడే ఈ శుభకృతు నామ సంవత్సరంలో సైన్యాధిపతి ఆర్గాధిపతి మేఘాధిపతి మరియు బుధుడే కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి కూడా అదృష్టం అనేది కూడా చాలా చక్కగా కలిసి వస్తుందండి ఇప్పుడు మకర రాశి ఉందండి మకర రాశికి అధిపతి ఎవరంటే శని రాజు మరియు నీరసాధిపతి శని భగవాను ఉండడం వల్ల ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంది మంచి జరుగుతుందండి ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారు కష్టపడినటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది కూడా వీరు పొందబోతున్నారు మరి నేను చెప్తున్నానండి ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నారు వృషభ రాశిలో పుట్టారు ఇప్పుడు మీరు నీతి నీతి నిజాయితీగా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు ఒకరు అక్రమ మార్గంలో వెళ్తున్నారు మరి వాడు వాడు పైకి వస్తాడా నేను పైకి వస్తాను అసలు ఏంటి పరిస్థితి నేను మంచి న్యాయంగా సంపాదిస్తా వాడు అన్యాయంగా సంపాదిస్తున్నాడు వాడు బెట్టింగులు పెడుతున్నాడు కార్డ్స్ ముఖలాట ఆడుతున్నాడు జూదం ఆడుతున్నాడు ఇంకా రకరకాలుగా వ్యసనాలకు అలవాటు పడి ఆ డబ్బు సంపాదిస్తాను నేను నిజాయితీగానే కష్టం పడి పని చేస్తున్నాను మరి అతను వృషభ రాశ నాది వృషభ రాశ మరి ఎవరికి ఎలా ఉంటుందంటే అతను సంపాదిస్తాడే కానీ అనతి కాలంలోనే పది రూపాయలు సంపాదిస్తాడు లక్ష రూపాయలు పోగొట్టుకుంటాడు నష్టపోతారండి అదేనండి అతను వృషభ వారు మీరు వృషభ వారు అయితే ఏంటంటే ఇక్కడ ఏంటంటే రాజు అతనే నీరసాధిపతి శని భగవానుడే కాబట్టి శని భగవానుడు అతన్ని ఏదో విధంగా నష్టపరుస్తూనే ఉంటాడు కొంచెం జాగ్రత్తగా ముందుకు నడవాలండి నేను పదే పదే చెప్తున్నాను వృషభ వారు ఎందుకంటే గురువు లాభస్థానంలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో శని నవమ స్థానంలో గ్రహ సంచారం చేస్తున్నాడండి ఈ సంవత్సరంలో శని మనకు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు వర తారీఖు తర్వాత దశమంలోకి అడుగు పెడుతున్నాడు నవముల నుండి దశమంలోకి ఇంకా ఈ సంవత్సరం మొత్తం అలాగే ఉంటాడండి గుర్తుపెట్టుకోండి కర్మస్థానంలోనే ఉంటాడు తర్వాత రాహు మాత్రం వ్యయంలో ఉన్నాడండి వృషభ రాశి అందు తర్వాత కేతు షష్టమ షష్టమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నాడు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంది సో వీళ్ళు కొంతవరకు సంకల్పంతో కనుక ముందుకు నడుచుకున్నట్టయితే వారి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని వారు సరి చేసుకున్నట్టయితే ఖచ్చితమైన మార్పు జరుగుతుందండి వీళ్ళకు అదృష్టం ఉన్నది కూడా ఆమడ దూరంలోనే ఉంది ఇప్పుడు మనం ఉదాహరణకి మనం పంటలు పండించే రైతులం అనుకోండి పక్కనున్నవాళ్ళ పొలంలో వెయ్యి ఫీట్లు ఏడు వందల ఫీట్లు ఎనిమిది వందల ఫీట్లు వెయ్యి ఫీట్లు కొట్టినా కూడా ఆ వాటర్ పడవు అదే ఇటు వచ్చి కాస్త ఒక ఫర్లాంగ్ దూరం కాకుండా కొన్ని అడుగుల దూరంలోనే బోర్ వేస్తే అది అరవై డెబ్బై ఫీట్ల మీద వాటర్ పుష్కలంగా పడిపోతాయండి అంటే మనకు మెయిన్గా ఏంటంటే ఇది దగ్గర దగ్గరగా ఉన్నా కూడా ఆ నీటి వనరులు అంటే నీటి ప్రవాహం అనేది కూడా లోపల ఉంటుందండి అది మన అదృష్టం కొద్దిగా మన దగ్గర ఉంటే మనకు చాలా చక్కగా ఉంటుందండి అది మనకు తాగకపోతే మాత్రం నష్టపోతూనే ఉంటాం అదృష్టం అనేది కూడా ఇలానే ఉంటుందండి కొంతమందికి వాటర్ వేస్తే నలభై యాభై ఫీట్ల మీదనే పడుతుంది కొందరికి వెయ్యి ఫీట్లు కూడా పడదు అదేనండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండి ఈ భూతత్వపు రాశుల హవా కొనసాగుతుంది మీరు ఉద్యోగం చేసేటువంటి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశం కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో తప్పకుండా వస్తుందండి ఉద్యోగం అంటే గవర్నమెంట్ అయితేనే ఉద్యోగం కాదు ప్రైవేట్ సెక్టార్ కూడా ఒక ఉద్యోగమే అంటే ప్రైవేట్ రంగ సంస్థలలో కూడా మంచి మంచి శాలరీస్తో ముందుకు నడుచుకుంటూ పోయేవారు చాలామంది ఉన్నారండి వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం అండి వృషభ రాశి వారికి డెవలప్మెంట్ పరంగా అసలు చాలా బాగుందండి ఎందుకంటే గురువు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి విజయంగా మీకు తెలియస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి అంటే మనకు తెలుసు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నామ సంవత్సరం సంవత్సరం అనేది కూడా వీరికి ఆ బ్రహ్మదేవుడు పట్టం కట్టబోతున్నాడు మంచి ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయండి ఒకే ఒకసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా వాళ్ళని సరి చేసుకోండి అదొకటేనండి మెయిన్గా మీరు చేయాల్సినటువంటి విషయం అదొకటి చేస్తే ఇంకా మీకు తిరుగుండదండి తదుపరి కన్యారాశి ఈ కన్యారాశిలో మనం చూసినట్టయితే గురువు సప్తమంలో శని పంచమ స్థానంలో రాహువు ఈ యొక్క అష్టమంలో కేతువు ద్వితీయంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఆదాయం పదకొండు కన్యారాశి వారికి వ్యయం ఐదు రాజపుజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉంది సో కన్యారాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండి వారికి నిజంగా అదృష్టం అనేది కూడా వారికి కొనసాగుతూనే ఉంటుందండి అసలు తిరుగులేని జీవితం కన్యా రాశి వారికి నేను పదే పదే చెప్తున్నానండి కన్యారాశి వారు ఎక్కడున్నా కూడా ఒకసారి నన్ను ఫోన్ లైన్లోనే కలిసే ప్రయత్నం చేయండి మీ జీవితంలో ఒక మంచి మార్పును తీసుకొస్తానండి డ్యామ్ ష్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఒకటి ఈ మిమ్మల్ని మీరు తక్కువ చైనా వేసుకోకండి ఎప్పుడు బాధపడకండి ఎందుకండి బాధ అవసరం లేదండి చిన్న చిన్న విషయాలలో కూడా చాలా బాధపడుతూ ఉంటారు అవసరం లేదండి పెద్ద పెద్ద విషయాలను పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని నేను బయటకు తీసుకొచ్చి పడేశాను మీకు మీరు పడుతున్నటువంటి కష్టం అది పెద్ద సమస్య కానీ కొందరు ఉద్యోగం నాకు రావట్లేదని బాధపడతారు వివాహం కావట్లేదని పడతారు వివాహం అయిన తర్వాత భర్త మంచివాడు కాదని బాధపడుతూ ఉంటారు కొందరు వివాహ అయిన తర్వాత పిల్లలు కాలేదని కూడా బాధపడుతుంటారు ఎన్ని మానవునికి తప్పకుండా కష్టాలు ఉంటాయి ఉండవని నేను చెప్పను ఆ భగవంతుణ్ణి ఒకటే కోరుకోవాలి ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని చెప్పాలి భగవంతుణ్ణి తప్పకుండా ప్రసాదిస్తాడు అంతేనండి ఇప్పుడు మనకు కావాల్సింది మనకు ఆ కష్టం నుండి ధైర్యంగా ఎదుర్కొంటామంటే అన్ని అన్ని మనం సంపాదించుకున్నట్టు అండి మనీ మనీ దగ్గరకు వస్తుంది బంధువులు మన దగ్గరికి వస్తారు ఆరోగ్యం బాగుంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అదే కష్టానికి తగ్గ మనకు ధైర్యం లేకపోతే మనం ఏ పని చేయలేము ఇప్పుడు ఒక షాప్ పెడుతున్నాం ధైర్యం లేదు నడవట్లేదని బాధపడిపోతాం ఆ షాప్ ఓపెన్ చేయము అట్లా నష్టమే జరుగుతుంది కదా ధైర్యంగా అది అవుతుందని ధైర్యంగా ఎదుర్కొంటే రోజైనా ఒక రోజైనా ఆ షాప్ క్లిక్ అంటుందండి ఏదైనా కూడా అంతే క్లిక్ అవుతుంది ఖచ్చితంగా క్లిక్ అవుతుంది డెవలప్ అవుతారు ఎప్పుడు జీవితం ఒకేలా ఉండదండి గుర్తుపెట్టుకోండి ఈరోజు కష్టపడుతున్నారేమో రేపు సుఖపడక తప్పదండి ఈరోజు మీరు బాగా కష్టపడి చదువుతున్నారు అహర్నశలు కష్టపడుతున్నారు నిద్రాగారాలు లేకుండా కష్టపడుతున్నారు తిని తినక చదువుతున్నారు ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని చదువుతున్నారు కానీ ప్రతిఫలం అనేది కూడా మీకు తప్పక కలుగుతుందండి కష్టపడినటువంటి వాడికి ప్రతి ఒక్కరికి సుఖము తప్పకుండా కలుగుతుందండి ఈ యొక్క చిన్న సూత్రాన్ని ఆధారపడి మీరు మీ జీవితాన్ని మీరు బాగుపరుచుకోండి కష్టపడే ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది దానికి నేను మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాపాలన్నీ సరిచేసి అదృష్టాన్ని తీసుకొచ్చే విధంగా నేను మీ పేరు కరెక్షన్ చేస్తాను తదుపరి మకర రాశి ఇక్కడ మనం మకర రాశిలో కనుక మనం చూసినట్టయితే గురువు తృతీయంలో ఉన్నాడు ఇది ఒక అత్యద్భుతమైనటువంటి యోగం గురువు తృతీయంలో మకర రాశిలో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టవంతులు అవుతారు మళ్ళా కొన్ని రుణ బాధలు వెళ్ళిపోతాయి ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుంటారు ఉద్యోగ అవకాశాలు వస్తాయి తెలివితో వాళ్ళు ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం చేకూరుతుంది మనస్సు పెట్టి ప్రధానంగా నిదానంగా మనస్సు పెట్టి ఆలోచించండి మీకు కాని పని ఉంటే ఏది ఉండదండి మకర రాశి వారికి అదేవిధంగా శని జన్మ మీయందు ఉన్నాడు దీంట్లో నుండి రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ లాభస్థానంలోకి ద్వితీయంలోకి వెళ్ళిపోతున్నాడు ధనస్థానంలోకి వెళ్ళిపోతున్నాడు వర్షిని అప్పుడు మీకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా మిగిలిపోతాయండి రుణ బాధలు ఆర్థిక వ్యవస్థ తర్వాత అప్పుల బాధలు ఇవన్నీ కూడా మీకు కోర్టు కేసులు భూత ఈ బంధువుల మధ్య రిలేషన్షిప్పు ఇవన్నీ కూడా చాలా చక్కగా చక్కగా ఉంటాయండి ఇంకా తిరుగు ఉండదు అదేవిధంగా రాహు మాత్రం చతుర్థంలో ఉన్నాడు కొంత భార్యాభర్తల మధ్య విభేదాలు కొన్ని కొన్ని చోటు చేసుకుంటాయి వాటిని ధైర్యంగా ఎదుర్కోండి కాంప్రమైజ్ కాండి ఎవరి ఒకరి కోపం వస్తే ఒకరు తగ్గిపోండి తర్వాత మకర రాశి వారికి అదేవిధంగా కేతువు దశమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ సంవత్సరం ఆదాయం ఐదు వేయం రెండు రాజపుజ్యం రెండు అవమానం నాలుగుగా ఉంది వృషభ కన్యా మకర్ర ఈ మూడు రాసులు ఈ భూతత్వం గల మూడు రాసుల హవా కొనసాగుతుందండి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అండి ఒకటి దానికి సిద్ధంగా ఉండి మీరు మంచి ప్రయోజనాలు పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన